అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అన్నమాట. సమ్మర్ అంటే మామిడికాయల సీజన్ కదా. సో ఇప్పుడు పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి పచ్చి మామిడికాయలతో పప్పుని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మామిడికాయ పప్పులో పులుపు కారం కరెక్ట్గా ఉంటే ఆ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను కరెక్ట్ కొలతలతో పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ వీడియో చూసాక ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ మనం పప్పుని ఉడకబెట్టుకుందామండి. దానికోసం కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి అరకప్పు దాకా కందిపప్పుని వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల దాకా కందిపప్పు ఉంటుంది. పప్పుని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవైతే 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. ఇందులోకి పప్పు ఉడకడం కోసం 1.5 కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న కందిపప్పుకి 3 ఇంతలు వాటర్ వేసుకోవాలి. సో ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీస్తే పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఈ పప్పుని పప్పుగుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా స్మూత్గా మ్యాష్ చేసేసుకుని ఈ పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు వేయండి. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న టమాటాను తీసుకుని ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పుని కూడా స్ప్రింకిల్ చేసేసి ఈ టమాటాలు ఉల్లిపాయలు చక్కగా నూనెలో వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని 1/4 కప్ దాకా వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల దాకా ఉంటుందన్నమాట. అంటే పప్పు ఎంత వెయిట్లో తీసుకుంటున్నామో అంతే వెయిట్లో మామిడికాయ ముక్కలు కూడా తీసుకోవచ్చండి. మామిడికాయ పులుపును బట్టి కొద్దిగా అటు ఇటు వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించండి. మామిడికాయ ముక్కలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి, ఆయిల్లో చాలా త్వరగా వేగిపోతాయి. ఈ మామిడికాయ ముక్కల్ని లైట్గా మగ్గిస్తే సరిపోతుంది. మరీ పూర్తిగా మ్యాష్ అయిపోయేటట్టుగా మగ్గిస్తే పప్పు అంత రుచిగా ఉండదండి. సో అందుకని కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్లు కూడా వేసేసి ఈ పప్పు అంతటినీ కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు పప్పు అంతా కూడా ఉడికేంత వరకు ఉంచండి, సరిపోతుంది. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసేసి అంతా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పప్పుని మరీ దగ్గరగా ఉడికించేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది అన్నమాట. సో పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. అంతే, మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ పప్పుతో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. కొంచెం అప్పడాలని కూడా ఇందులో కాంబినేషన్గా తినండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా ఈ మామిడికాయ పప్పుని ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. సో మీరు కూడా ఈ మామిడికాయ పప్పుని ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.